हाँ ईनाड पेपर, दलित बंधु हुजूराबाद दलित बंधु मरी मन सीएम सार प्रकटించిండు। उद्योग కుటుంబాలకు దళిత బంధు వారికి చివరి వరుసలో ప్రాధాన్యం, ప్రతి నియోజకవర్గానికి రక్షణ నిధి। హుజూరాబాద్ రాష్ట్రానికి ఒక ప్రయోగశాల, పథక ప్రారంభ బహిరంగ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్, రైతు బంధు తీసుకునే వాళ్ళలోనే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు, వాళ్ళకు ఎన్ని ఎకరాలు ఉన్నా అందుతున్న పెట్టుబడి సాయం మాదిరిగానే దళిత బంధును ప్రభుత్వ ఉద్యోగ కుటుంబాలకు అందిస్తాం, చివరి వరుసలో వాళ్లకు ప్రాధాన్యం ఇస్తాం, అసలు భూమి లేని వాళ్ళకు, ఇల్లు లేని వాళ్ళకు, అప్పులు ఉన్న వాళ్ళకు మొదట ఇస్తాం। దళిత బంధు ఇస్తున్నామని రేషన్ కార్డులు తీసేయం, వారంతా ఆర్థికంగా నిలదొక్కుకునేదాకా ఉంచుతాం। గొర్రెల పథకాన్ని ప్రారంభించినప్పుడు దళితులు వ్యతిరేకించలేదు, అలాగే దళితులకు సహాయం చేసేటప్పుడు మిగతా సమాజం అంతా సహకరించాలని చేతులెత్తి మొక్కుతున్నా। ఇది పక్కా రాజకీయ లబ్ధి కోసమే అని మన అందరికీ తెలిసిన ముచ్చట్నే। ఇది చదువుదాం, మళ్ళీ లోపడిపోయి। దళిత బంధు పథకం దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు। దళిత వాడలన్నీ మేడలయ్యేలా, వెలుగులు విరజిమ్మేలా ప్రతి కుటుంబానికి ఈ పథకాన్ని వర్తింపజేస్తామన్నారు। సోమవారం కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సాలపల్లి ఇందిరానగర్లో దళిత బంధు పథకాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా ప్రయోగాత్మకంగా అమలు చేసే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి లాంఛనంగా ప్రారంభించారు। 15 మంది లబ్ధిదారులకు ₹10 లక్షల చొప్పున చెక్కులను అందజేశారు। అనంతరం బహిరంగ సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు। చూసినావా, ఫస్ట్ 15 మందికి, ఈ 15 మంది లబ్ధి పొందుతారు, గతం అందరిని మభ్యపెట్టి ఓట్లు ఏది మన వాట్సాప్లో లచ్చింది చూసినావా, ఇంకా కొన్ని దొరకవాటుడు కేసీఆర్ సార్ బొమ్మ పెట్టారు దానికి, గట్లే దొరకవాటి గంపలు వేసుకుంటాడు। ఇప్పుడు ఈ పథకాలన్నీ ఎందుకు ఇస్తున్నట్టో కూడా, అంటే దళితుల దళిత బంధు అనే కాదు, ఈ పింఛన్లు కూడా అసలు యాక్చువల్లీ బంద్ చేసి, పింఛన్లు బంద్ చేసి ప్రతి నియోజకవర్గానికి 100 ఎకరాలు కేటాయించి అందులో హాస్పిటల్, 100 ఎకరాల్లో మంచి గవర్నమెంట్ కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ బడులు తీర్చిదిద్దితే ప్రతి నియోజకవర్గానికి ఎంత మంచిగా ఉంటుంది। ఇవన్నీ పైసలకు అలవాటు చేసి మనం పని చేయకుండా వేసి ఈ ప్రభుత్వమే ఇచ్చినాక ఇక మనం ఏం నుంచి వెళ్ళి పని చేస్తాం, చేస్తామా మనం? అసలు చెయ్యం, సోమరిపోతులను వేసి ఓట్లు వేయించుకుంటాడు అంతే। ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ప్రభుత్వాలు ఈ పథకాలను తీసేస్తే మళ్ళీ ఆశ ఇది, ఈ పథకాలు అలవాటైనాక పథకాలు తీసేస్తే ఆ ప్రభుత్వం పడిపోతుంది, గట్లా ఇంకో ప్రభుత్వానికి కూడా అటాకేస్తుండు సార్ మన సారు। ఇక అది మీరే అర్థం చేసుకోవాలి, ఇక దళిత బంధు అనేది ఎంత ప్రమాదకరమో, ఈ పింఛన్లు కూడా తీసేయాలి, కొంచెం అర్థం చేసుకొని మీరే ఓట్లేయాలి। ఇట్లా ఫ్రీగా ఇచ్చినాక ఎవడన్నా పని చేస్తాడా చెప్పు, ఎవడు చేయడు పని? సరే మళ్ళా అరుచుకుందాం కానీ, కాబూల్ అల్లకల్లోలం, దేశం వీడేందుకు విమానాశ్రయానికి పోటెత్తిన జనం, సిటీ బస్సుల్ని తలపించిన విమానాలు, ఎటు చూసిన భీతావహ దృశ్యాలు, విమానం పట్టుకు వేలాడుతూ వెళ్ళి జారిపడి ముగ్గురు మృత్యువాత, జనాన్ని అదుపు చేసేందుకు గాల్లోకి అమెరికా బలగాల కాల్పులు, ఇద్దరు సాయాదులకు కాల్చివేత, ఎవరికి హాని చేయబోమంటూ మళ్ళీ తాలిబాన్ల హామీ, రాయబార కార్యాలయాన్ని ఖాళీ చేసిన అమెరికా, రక్తపాతాన్ని నివారించేందుకు దేశాన్ని వీడనన్న అష్రఫ్ గని, తాలిబాన్లు కాబూల్ను ఆక్రమించుకున్నాక దేశం విడిచి వెళ్లేందుకే పెద్ద సంఖ్యలో ఆఫ్ఘనిస్తాన్ పౌరులు విమానాశ్రయానికి వచ్చి ఇలా అమెరికా వెళ్లే విమానం వెంటపడ్డారు, ప్రాణాలకు తెగించి రన్వేపై పరిగెడుతున్న విమానంపైకి ఇలా ఎగబాకారు, విమానం గాల్లోకి ఎగిరాక పట్టుతప్పి ముగ్గురు ఆకాశం నుంచి కింద పడ్డారు, అలా జారిపడుతున్న వ్యక్తి వృత్తంలో ఇదంతా ఊర ఉన్నది కదా, క్షేమంగా తీసుకొస్తాం, సిక్కులు హిందువుల తరలింపునకు చర్యలు తీసుకున్నారు విదేశాంగ శాఖ, మళ్ళీ చీకటి రాజ్యం,
ఇది ఒక కథ. తాలిబాన్లు ఇదే అమెరికానే పెట్టి పోషించింది, పోషించి పాకిస్తాన్ను చైనా దానికి మద్దతు ఇచ్చింది, రష్యా కూడా మద్దతు ఇచ్చింది. ఇప్పుడు ఏం చేస్తారు ఇక వాళ్ళు? విష పురుగులు అయ్యారు. 10 మంది 50 మంది ఉన్నప్పుడే కథ కట్టేది ఉండే, 50 మంది 100,000 అయ్యారు. ఇలా చేయమన్నాక చొరబాటు చేయరు అయ్యాలు. రాష్ట్ర వ్యాప్తంగా దరఖాస్తుల ఉద్యమం, ఇచ్చిన హామీలని అమలు చేసేలా సీఎంపై ఒత్తిడి తెచ్చేందుకే భాజపా రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్. కేసీఆర్కు రాజకీయంగా ఇదే చివరి ప్రసంగం. ఉప ఎన్నిక తుఫానులు ఆయన కొట్టుకుపోతారు. శాసనసభలో దళిత బంధుపై చర్చించాలి పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి డిమాండ్. లార్డ్స్లో అద్భుతం, 2వ టెస్టులో ఇంగ్లాండ్పై భారత్ సంచలన విజయం, సత్తా చాటిన సిరాజ్. ఇండియా గెలిచింది. ఇలాగైతే కోకపేట వేలాన్ని నిలిపివేశాం. ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు, ఒక చోట ముప్పు అంటూ మరోవైపు వేలం. ఉన్నత స్థాయి కమిటీ తీర్మానాలు సమర్పించాలి. జియో 111పై ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. కోకపేటలో భూములను వేలం వేసి దానికి సమీపంలోని వాటివాగుపల్లిలో భవనాలు మాత్రం కోకపేట చెరువు హిమాయత్ సాగర్లలోకి నీటి ప్రవాహానికి అడ్డుపడతాయని ప్రభుత్వం అంటుందని, అలాంటప్పుడు కోకపేట భూములు వేలాన్ని నిలిపివేయాల్సి ఉంటుందని సోమవారం ప్రభుత్వాన్ని హైకోర్టు హెచ్చరించింది. ఇటీవల కోకపేట భూముల వేలంలో జోక్యాన్ని నిరాకరించామని ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్ను పరిశీలించిన మీదట గత ఉత్తర్వులను పునఃపరిశీలిస్తామని వేలానికి సంబంధించిన ప్రజా ప్రయోజన వాజ్యాన్ని దీనికి జత చేయాలని రిజిస్ట్రీని ఆదేశించింది. భూములకు సంబంధించి ప్రభుత్వానికి ద్వంద్వ ప్రమాణాలు తప్పుబట్టింది. దీనిపై ఉన్నత స్థాయి కమిటీ తీర్మానాలు సమర్పించాలని ఆదేశిస్తూ విచారణకు 2018 వాయిదా వేసింది. ఈ భూములు అయితే ప్రస్తుతానికి వేలం నిలిపేసినట్టే. సీమ ఎత్తిపోతులపై నివేదిక ఇవ్వండి, కేంద్ర పర్యావరణ శాఖ కృష్ణా బోర్డులకు ఎన్జీటీ ఆదేశం. పనుల తాలూకు ఫోటోలకు ట్రిబ్యునల్ ముందుంచిన తెలంగాణ. ఇది ఏదో తొందరలో ఎల్లుడు కూడా అయిపోతుంది. మత్స్యకారులకు 5 లక్షల ప్రమాద బీమా. మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పేరుతో ప్రత్యేక బీమా పథకం అమలు చేస్తున్నట్లు జాతీయ మత్స్య అభివృద్ధి సంస్థ సువర్ణ గారు తెలిపారు. ఓకే, ఇది మత్స్యకారులకు సంబంధించింది. ఓకే, ఒలింపిక్స్ అథ్లెట్లకు మోడీ క్రీటు. అయితే మోడీ సార్ అందరినీ పిలుచుకొని వాళ్ళకి నచ్చిన వంటకాలు చేపించి తినబెట్టిండు. తినబెట్టి మంచిగా సరదాగా ముచ్చట పెట్టిండు. అందరినీ అభినందించండు సారు. ఆంధ్ర సర్కార్ది తప్పే, సంగమేశ్వర పనులపై ఎన్జీటీ ఫైర్. ఫోటోలు చూస్తుంటే ప్రాజెక్టు పనులు చాలా వరకు పూర్తయినట్లు కనిపిస్తుంది. ఏపీసీఎస్ను మేమే జైలుకు పంపొచ్చా? హైకోర్టు ద్వారానే పంపాలా? దీనిపై పిటిషనర్ల అడ్వకేట్లు సలహా ఇవ్వాలి. ఓకే, రాష్ట్రమంతా దళిత మందు. 4 ఏళ్లలో అంటే 4 ఏళ్లలో నెల 2 నెలల్లోనే హుజూరాబాద్లో పూర్తి చేయం. ఈలోపు ఎలక్షన్లు అయిపోతాయి నాకు తెలిసి, కదా ఎలక్షన్లు ఇక ముందరికి వస్తాయి. దాదాపు ఈ బంద్ దళిత బంద్ అనేది ఆపుతాడు. ఆలోపు ఎలక్షన్ డేట్ వస్తుంది, అది అది ఉన్నది ఇది ఉన్నది అని చెప్పేసి ఆయన తను ఉప్పారెత్తాడు. గెలిచినాక అంతే. ఇప్పుడు హైదరాబాద్లో మొన్న దాకా గన్ని వాళ్ళు కొడితే ఇంటికి 10,000 అని వచ్చిండ, అవి వచ్చినాయి అందరికి అందినాయా? ముందు వరసన ఉన్నవానికి 20 మందికి 100 మంది దాకా ఇచ్చిండవచ్చు. దళ్ళ మధ్యలో కొందరు దోసుక తిన్నారా? అవి ప్రజలకు ఇవ్వకుండా అన్నీ ఇవ్వే. 10,000 ఇస్తా అన్నాడు, ఇవ్వలేదు. డబల్ బెడ్రూములు అన్నాడు, అవి అది సగం అయినాయి, సగం కూడా కాలేదు. ఎవ్వనికి కూడా అందలేదు. మళ్ళీ ఏంటిది, మొన్న ఎలక్షన్లో ఏమన్నాడు 2019లో, ఏ మన సొంత జాగ 2 గుంటలు ఉన్నవానికి ఇంటి దగ్గర కట్టుకోనికి 5 లక్షలు ఇస్తాం అని ఇలా కొడుకు అన్నాడు. ఏమైంది మరి? ఇవన్నీ లేవు. ఇప్పుడు మళ్ళీ దళిత సోదరులను ముందటేసిండు 10 లక్షలని కథం. ఇది ఎంతవరకు నమ్మత్తదో మరి ఇక మీకే తెలియాలి. ఇక దళిత బంధు కథకి ఇది.
రైతు బంధు లెక్కనే ప్రతి దళిత కుటుంబానికి ఇస్తాం, గవర్నమెంట్ ఉద్యోగులకు వర్తిస్తుంది. ఇదంతా ఉత్తమటనే నమ్మకూరి. రాబోయే 15 రోజుల్లో 2000 కోట్లు రిలీజ్ చేస్తాం. జీతాలు ఫస్ట్, ఈయన ఫస్ట్ జీతాలు 20 తారీఖు దాకా కూడా వర్తలేవు. ఈ స్కీమ్తో అన్ని రాష్ట్రాల్లో అగ్గి రగులుతుంది. మెడికల్ షాపులు వైన్స్ల్లోనూ దళితులకు రిజర్వేషన్. రాహుల్ బొజ్జయ్య నుంచి సీఎం ఆఫీస్ సెక్రటరీ. కథ అయిపోయింది. ఓట్లు రావాలన్నాయ బాబు, ఓట్లు ఓట్ల కోసమే ఇది అంత కథ. హుజూరాబాద్లో దళిత బంధు పథకం ప్రారంభోత్సవ సభలో కేసీఆర్ పర్యటన. మంచిది. ట్రిబ్యునల్స్లో ఖాళీలు భర్తీ చేయాల్సిందే. 10 రోజుల టైం ఇస్తున్నాం కేంద్రానికి సుప్రీంకోర్టు ఆదేశాలు. ఇదిగో చేసాం అదిగో చేసాం అంటున్నారు కానీ చర్యలు లేవు. ట్రిబ్యునల్ ఆర్డినెన్స్ కొట్టేసిన మళ్ళీ చట్టం ఎందుకు చేశారు? అసలు ట్రిబ్యునల్స్ని ఉంచుతారో తీసేస్తారో చెప్పాలంటే సూటి ప్రశ్న. ఓకే, దళిత బంధుతో పాటు 3 ఎకరాల భూమి ఇవ్వాలి. దళితులకు కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. ఇదైతే నిజం, పక్కా నిజం. భూములు ఇవ్వకపోగా ఉన్న భూములను గుంజుకుంటున్నారు, ఇది నిజమే. చింతమడకలో డబ్బులు ఇచ్చినట్లే రాష్ట్రంలో దళితులందరికీ ఒకేసారి దళిత బంధు ఇవ్వాలి. వివేక్ వెంకట సాస్త్రి. చింతమడక ఊసేయలేదు ఇక, మళ్ళా అది ఇచ్చినట్టు కూడా ఏమని తెలియదు. వార్తను ఒత్తిర్రు అన్నట్టు. మళ్ళీ అందరూ ఇక మా గ్రామంకి ఇచ్చి వాళ్ళ సొంతూరు కాబట్టి అలా ఇచ్చుకున్నామని మళ్ళీ ఇంకింతలు ఎత్తుందని అది చేయలేదు. దమ్ము ఉంటే దళిత బంధు కోసం అందరిలో తీర్మానం చేసి 6 నెలలలోపు అందరికీ ఇస్తామంటే ఎక్కడైనా సంతకం పెడతాం. సీఎం కేసీఆర్కు పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి సవాల్. దళిత బంధు సభలో అన్ని అబద్ధాలే. హుజూరాబాద్ బైపోల్ కోసమే కొంగ చెప్పాం, ఇది నిజమే. 3 ఎకరాల భూ పంపిణీ ఏమైంది? భూములు లేవు, ఏడున్నాయి? లేవు కదా. అక్కడ అమ్ముతూ కోకపేటలు అమ్ముతురంట ప్రభుత్వ భూములు. ఎందుకైతే కేసీఆర్ సార్ భూములు అవ్వచ్చు. మరి అంబేద్కర్ విగ్రహ ఏర్పాటు ఏమైందని ప్రశ్న. ఇప్పుడు పెడతాడు. కాబూల్ ఎయిర్పోర్ట్లో తొక్కిసలాట. దేశం విడిచేందుకు వేలాదిగా పోటెత్తిన జనం. ఈ తాలిబాన్లు ఏం కథ మరి ఇది. ఈ అసలు ఈ ముందే దూరం ఉంచి తైపీ కాదు, ఇప్పుడు తలకాయని ఎత్తి నోరు కొట్టుకుంటే ఎట్లా చెప్పు. సీఎం ఎగ్గొట్టిన హామీలపై ఇంటింటికి పోతాం. ప్రజల నుంచి దరఖాస్తులు తీసుకుంటాం సంజయ్. అన్నింటినీ ఫైల్ చేసి కేసీఆర్కు పంపిస్తాం. బీసీ బంధు గిరిజన బంధు కూడా అమలు చేయాలి. అంతే మరి నిజమే అది. రుణమాఫీ అప్పుడు 100,000 అని ఇప్పుడు 50,000 అంటున్నారు. కరీంనగర్లో బీజేపీ దరఖాస్తుల ఉద్యమం చూరు. ఏపీలో స్కూల్ ఓపెన్. ఏపీలో స్కూల్ ఓపెన్ అయ్యట. గాంధీ ఆసుపత్రిలో అక్క చెల్లెలపై రేపట. మత్తు మందించి వారం రోజుల పాటు అత్యాచారం. వారం తర్వాత ఆసుపత్రిలో చెల్లె గుర్తింపు. అక్క ఆచూకీ ఇప్పటికీ దొరకలేదు. పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు. ఇదేం కత్తరు. గాంధీ ఆసుపత్రిలో దారుణం జరిగింది. పేషెంట్కు తోడుగా వచ్చిన అక్క చెల్లెళ్లను హాస్పిటల్ ఉద్యోగి మరికొందరు రేప్ చేసినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. 7 రోజుల తర్వాత ఆసుపత్రిలో విజిటర్స్ ప్లేస్లో అపస్మారక స్థితిలో చెల్లెలు కనిపించింది. తమకు మత్తు మందించి 7 రోజుల పాటు అత్యాచారం చేశారంటూ బాధితురాలు పోలీసులకు తెలిపింది. ఇంకా అక్క ఆచూకు దొరకలేదు. ఓపీ సెక్షన్ ఉద్యోగి దారుణం. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి 45 కిడ్నీ సంబంధిత వ్యాధి ట్రీట్మెంట్ కోసం ఈ నెల 5న గాంధీకి వచ్చి అడ్మిట్ అయ్యాడు. ఆయనకు తోడుగా భార్య 40 ఏళ్ళు, ఆమె చెల్లెలు 38 వచ్చారు. హాస్పిటల్లో టెస్టులు పూర్తయ్యాక ఆ వ్యక్తిని హాస్పిటల్ సిబ్బంది వార్డుకు షిఫ్ట్ చేశారు. అతన్ని ఏ వార్డుకు షిఫ్ట్ చేశారో భార్యామరదలకు తెలియకపోవడంతో ఓపీ సెక్షన్లో పనిచేస్తున్న ఉద్యోగిని కలిశారు. పేషెంట్ వద్దకు వెళ్లేందుకు ఎంట్రీ పాస్ లేకపోవడంతో అతను ఐడి కార్డును సెల్ఫోన్లో ఫోటో తీసి సెక్యూరిటీ సాయంతో వార్డులోకి పంపించారు. ఆ కిడ్నీ పేషెంట్ చూసేందుకు ఆయన కొడుకు 2 రోజులకోసారి హాస్పిటల్కు వచ్చి వెళ్తుండేవాడు. తల్లిని పీనిని కలిసేవాడు. 8న అదృశ్యం. ఈ నెల 8న తనని కలిసేందుకు కొడుకు హాస్పిటల్కు వచ్చాడు. అక్కడ తల్లి పిండి కనిపించకపోవడంతో హాస్పిటల్లో తనకు తెలిసిన ఆ ఉద్యోగిని అడిగాడు. అతను తెలియదన్నాడు. ఇట్లున్నది ఏం చేస్తూ. దళిత బంధు కొంగ చెప్పమే. ఇవాల్టి నుంచి కేసీఆర్ చచ్చిన పామి. దిశ పేపరు. పథకంపై శాసనసభలో చర్చించాలి. ఉద్యమంలో దళితులను పావుగా వాడుకున్నారు. హుజూరాబాద్ తుఫాన్లో సీఎం కొట్టుకుపోతారు రేవంత్ రెడ్డి అంటుండు. అందరికీ దళిత బంధు, ప్రతి కుటుంబానికి ఇచ్చే తీరుతాం. ఇవన్నీ ఉత్తేరా బాబు, ఇవన్నీ బంద్ చేయి మాటలు. ఇవన్నీ నమ్మకూర్రి ప్రజలారా. దగ్గర జయ చేసి మీకు దండం పెట్టమంట పెడతా కానీ ఇదైతే నమ్మకూర్రి. మొన్న వాసాల మర్రి ఎందుకు వేయండి అనుకున్నావు, నాగార్జున సాగర్ ఎందుకు వేయరు అనుకున్నావు, ఆడికి పోకుండా మళ్ళీ ఈడాను ఈడ వచ్చిపోతున్నావు అని అది చేయరా? అందుకే మొన్న వేయండి ఆడికి.
ఇవన్నీ ఉత్తాయి, ఇవన్నీ డైరెక్ట్ అని నేను నా రాజకీయ పార్టీ లబ్ధి కోసం నాది నేను చేసుకుంటున్నా భయ్యా అని చెప్పిండు. దళిత బంధు అమలు ఎలా? ఒక్కో సందర్భంలో ఒక్కోలా కేసీఆర్ వ్యాఖ్యలు. 15 ఆగస్టు రోజు ఒకలా, మరుసటి రోజు మరోలా. పథకం అమలు తీరుపై అనేక అనుమానాలు. మొదటి దశలో 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 100 కుటుంబాల చొప్పున రాష్ట్రం మొత్తం మీద అర్హులైన 11,900 మంది దళిత కుటుంబాలకు సాయం అందుతుంది. బాటం లైన్లో ఉన్న కడు పేద దళిత కుటుంబానికి నేరుగా అందజేయాలని అఖిలపక్షం నిర్ణయించింది. ఇవన్నీ ఉత్తే గాంధీలో దుర్మార్గం. అక్క చెల్లెలపై లైంగిక దాడి. 5 రోజులుగా దవాఖానలోనే చేర. ల్యాబ్ టెక్నీషియన్ ఘాతుకం. పోలీసుల అదుపులో నిందితులు. ఇంకా బయటకు రాదు వార్త. గూడూరు ఎఫ్ఆర్ఓ సస్పెన్షన్. దిశ వరుస కథనాలతో అవినీతి బట్టబయలు. చర్యలకు పీసీసీఎఫ్ చోబరాని ఆదేశాలు. ఉత్తర్వులు జారీ చేసిన సీజీఎఫ్ భీమా నాయక్. ఓకే, ఫస్ట్ ఫేజ్ పాదయాత్ర 2 వారాలే. హైదరాబాద్ కాదు, మెదక్ టౌన్ వరకే. ఈటల ఎఫెక్ట్తో ఆలోచనలో పడిన బండి. సెప్టెంబర్ 6 వరకు రూట్ మ్యాప్ ఖరారు. డీజీపీ అనుమతి కోరిన బీజేపీ నేతలు. పిల్లలకి ఇచ్చే ఆస్తి విద్యే. ఇది 100% నిజమే. కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ బడులు. జగనన్న విద్యా దీవెన పథకం ప్రారంభోత్సవంలో సీఎం జగన్. గిదిరా అని అబ్బా గిట్ల తెచ్చుకోవాలి. గీ మన సీఎం ఏపీ సీఎం లెక్క బరాబరి చేసుకోవాలి. విద్యా వైద్యం చూడాలి. ఇంకొక 2 ఏళ్ళు ఉన్నది కదా, మరి చేత్తా అన్నాడు, మరి అది ఎంతవరకు అవుతుందో కూడా చూడాలి. ఏపీది కోర్టు దిక్కరనే. రాయలసీమ పనులు భారీగానే జరిగాయి. ఆంధ్ర అధికారులకు జైలు శిక్షపై ఆలోచిస్తున్నాం. లీగల్ అంశాలను పరిశీలిస్తున్నాం. హైకోర్టు ద్వారా పంపించడంపై త్వరలో నిర్ణయం. ఎన్జీటీ విచారణ 27 ఆగస్టుకు వాయిదా. యుద్ధం ముగిసింది. అధికారికంగా ప్రకటించిన తాలిబాన్లు. భయంతో దేశాన్ని విడుతున్న ప్రజలు. విమానంపై నుంచి పడి 2 మృతి. అంటే అంత భయం అవుతుంది తాలిబాన్లు అంటే చూడు ఒక్కసారి. ఎయిర్పోర్టులో తొక్కిసలాట, 5 మృతి. చర్చల ప్రక్రియ మొదలుపెట్టాలి. పోపు తాలిబాన్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తాం. చైనా సూచన. చైనా ఎక్కడ దురాక్రమణ జరిగినా కానీ అక్కడికి పోయి వాడిని లేపి పట్టుకుంటుంది, సంకల పెట్టుకొని అది చేస్తుంది. లంగ చైనా చైనా అంటేనే లంగ. స్కూళ్ళ ప్రారంభంపై తర్జన భర్జన. ప్రభుత్వానికి స్పష్టత కరువు. వెంటాడుతున్న కరోనా భయం. పొరుగు రాష్ట్రాల అనుభవం తర్వాత ఆలోచిద్దామని నిర్ణయం. ఇప్పటి వరకు సమీక్షించింది సీఎం. చదువు ఎందుకే? చదువు అవసరం లేదు. చదువు 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 అంటారు అట్లా. చదువు అట చదువు. అక్కడ ఏపీ సీఎం చూడదు కొంచెం ఎంత మంచిగా అది చేస్తుండో. ఇక్కడ ఉన్నప్పుడలే మూసేస్తారు. నమస్తే తెలంగాణ పేపరు అంతా గుడి గుడి కనబడుతుంది. అవి చూసినాం గజం గజం ఎత్తే గుర్తురు పో దళిత బంధు గురించి. కులము తలతల మెరిసే కరవాలమే. బలం లేని వాళ్ళను నరుకుతున్న వేళ. మతం పిచ్చెక్కిన మత్త గజంలా మనుషులను నరదొక్కుతున్న వేళ. బడుగు జాతి తెలంగాణలో నవదు ఏం మొదలే. నవశకానికి తొలే అడుగు పడింది. పెద్దగదే రాజు కొడుకు 15 మందికి ఇచ్చిందే ముందు. దాని తూత కదరే నమ్మకుర్రే అన్నలు. దళితో మహోమోద్యమాన్ని పెట్టిండు హెడ్లైన్స్. కానీ దళిత సోదరును బుట్టలేసుకునే తందుకే ఈ దళిత బంధు పెట్టింది. కొంచెం మనం కరెక్ట్ మైండ్ పెట్టి ఆలోచన చేస్తే ముందు నుంచి వెళ్ళి ఈ 2 తెలంగాణ వచ్చిన సంధి 2014 నుంచి వెళ్ళి ఎటువంటి హామీలు పెట్టిండు, ఎటువంటి పథకాలు పెట్టిండు, ఎట్లా పెట్టిండు, 2019 అప్పుడు ఏం చెప్పిండు, ముందు నుంచి వెళ్ళి ప్రతి ఒక్క పథకాన్ని ఆయన చెప్పినవి పెట్టిండు, చెప్పినవి కొంతవరకు పెట్టిండు, చెప్పని పెట్టిండు. అయితే ఇవన్నీ ఒక్కసారి ఒక పేపర్ మీద రాసుకొని అవి ప్రజల మేరుకోరేటియా, ప్రజలను బానిసలుగా చేసుకునే తందుకు పెట్టిండా ఒక్కసారి ఆలోచన చేయరు. అంతే ఇక ఇది అంతుంది. ఇది చదివి కూడా దానికి కథ. ఓ న్యాయంతో ఫోటో తీసి 10 లక్షలు ఇవ్వడం న్యాయమే కదా అని అంటాడు. ఏందో అంటే కల్లోల కాపులో. ఇంత పెద్ద వార్తను ఇంత చిన్నగా వేసిందో చూడు. దేశం విడిచి పారిపోయేందుకు ఎయిర్పోర్టుకు పోటెత్తిన అప్పు.
గందరగోళం కాల్పులతో కిసలాట 10 మంది మృతి. విమానాల రెక్కలపై ఎక్కి ప్రయాణం, పైనుంచి పడి 2 మృతి. ఇప్పటివరకు ఇట్లా చూడాగో, మిమ్మల్ని నేను మోసం చేస్తా పక్కా చేస్తా అన్నట్టు చేతి పెట్టింది సార్. చూడు వీళ్ళేమో గజం ఎత్తే కూర్చుర్రు అక్కడ, చాయ్ ఇవ్వని అంటాడు, అదంటాడు, ఇదానికి ఇటువంటి మా అజ్జ ఎత్తారు మేకపెత్త అని దావతి ఇవ్వనాడు. అది గుర్తున్నా వీడియో ఇవ్వరు వరకు లే ఆడికి. ఇటువంటి పనులు ఉంటాయి జర అర్థం చేసుకొని ఒక ప్రభుత్వాన్ని, మంచి ప్రభుత్వాన్ని మనం ఎన్నుకోవాలి.